జీవితాన్ని ఒక రైలు ప్రయాణంతో పోల్చడం రచయిత రైలు మొదలవంగానే మన జీవితం అంటే మొదలవంగానే చాలామంది వచ్చి మన పక్కన కూర్చుంటుంటారు వాళ్ళ గమ్యం రాగానే దిగిపోతుంటారు ఇలా చాలామందికి మనకు పరిచయం అవుతుంటారు స్నేహితులు అవుతుంటారు ఇంకా ఆత్మబంధులు అవుతుంటారు కానీ ఎంతవరకు శాశ్వతం ఎవరు శాశ్వతం ఎంతవరకు వాళ్ళు మన తోడు వస్తారు ఎంతకాలం మనకు తోడుంటారు ఆ చెప్పే మాటలు ఒక్కోసారి మనం నమ్మేస్తాం కూడా నిజంగా ఈ జీవితంలో విడిపోవని చెప్పి కానీ చాలామంది విడిపోయి వెళ్ళిపోతుంటారు అంతేకాదు ఆ రైలు అనేది గమ్యం చేరుద్దు మన జీవితంలోనే ఆ చివరి వరకు ఆ చివరి స్టేషన్ వరకు మనతో ఎవరు వస్తారు అది చాలా ఇంపార్టెంట్ అలా వచ్చేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అన్కండిషనల్గా మనం తప్పు చేసినా ఉప్పు చేసినా అన్కండిషనల్గా మనం ఏ పరిస్థితిలో ఉన్నా మనం ఎలా ఉన్నా సరే మనతో పాటు చివరిగా వచ్చే వరకు చివరి వరకు వచ్చేవాళ్ళు చాలా చాలా రేర్గా ఉంటారన్నమాట సో ఈ మనుషుల కోసం ఈ బంధాల కోసం చాలామంది ఓవర్ అటాచ్ అయిపోయి ఓవర్ ఎమోషన్ అయిపోయి లేదా ఓవర్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక మనిషి దూరం అవ్వగానే లేదా కొన్ని బంధాలు దూరం అవ్వగానే బాధపడిపోయి కన్నీరు కార్చి జీవితం అంతా ఆగిపోయింది జీవితం బూడిదలో పోసిన పన్నీరు అయిపోయిందని ఫీల్ అయిపోయి చాలా మంది బంధాల కోసం ఆరాటపడతారు కానీ మనం ఒకటి గమనించాలి ఒక బంధం అనేది మనం నిజంగా బిలీవ్ చేసినప్పుడు అది రియల్గా ఉందా లేదా అశాశ్వతంగా ఉందా ఒకసారి ఆలోచించాలి ఆ తర్వాత నిజంగా ఆ వ్యక్తులు మనతో పనితో వచ్చారా లేదా నిజంగా మనం అంటే అన్కండిషనల్గా వాళ్ళకి ఇష్టమా అని కూడా మనం గమనించాలి ఒక మహావృక్షం ఉందనుకోండి ఆ వృక్షం కింద అనేక మంది సేద తీరుతారు అవసరం కోసం దాని కింద చాలామంది వస్తుంటారు కానీ వాళ్ళు ఎప్పటికీ అక్కడే ఉండిపోరు కదా ఇదే జీవిత రహస్యం అనమాట మనకు తెలియాల్సింది ఏంటంటే మనం ఒక పెద్ద పాత్ర పోషించాలనుకున్నప్పుడు జీవితంలో లేదా మన మనం ఇండిపెండెంట్గా మన అస్తిత్వాన్ని చాటాలనుకున్నప్పుడు ఒక చోట ఆగిపోకూడదు ఒక బంధం దగ్గరే మనం స్టక్ అయిపోయి ఏడ్చుకుంటూ అక్కడే పడిపోయి మనల్ని మనం కోల్పోకూడదు మనం ఎప్పుడు కూడా ఒక ఫైటర్ లాగా బతకాలన్నమాట ఎవరున్నా లేకపోయినా ఎవరు మనం సపోర్ట్ చేసినా చేయకపోయినా ఎవరు మనల్ని వదిలేసి వెళ్ళినా ఎటువంటి సపోర్ట్ మనకు లేకపోయినా మన ప్రయాణం అనేది ఆగకూడదు మనం అనుకున్న లక్ష్యాల్లో ఒక్క పాయింట్ కూడా దూరం జరగకూడదు ముఖ్యంగా మనం ఏదైతే సాధించాలనుకున్నామో ఏదైతే గోల్ పెట్టుకున్నామో దాని గురించి డైవర్ట్ అయ్యాం అనుకోండి అప్పుడు చాలా నష్టపోతాం కాబట్టి అశాశ్వతమైన బంధాల మీద ఆశలు పెట్టుకోకుండా శాశ్వతమైన మీ యొక్క అంటే మీ యొక్క ఆకాంక్షల మీద దృష్టి పెట్టండి చాలామంది అనుకుంటారు ఇది చేద్దాం ఇది చేద్దాం అంటే గవర్నమెంట్ జాబ్స్ సక్సెస్ అని మాత్రమే కాదు జీవితంలో మనం వెళ్ళే దారి వెళ్ళే ప్రయాణం అనేది చాలా ఇంపార్టెంట్ సక్సెస్ మాత్రమే ఇంపార్టెంట్ కాదు మనం ఏ పాత్రలో వెళ్తున్నాం నిజంగా మన పాత్రలో మనం ఇండిపెండెంట్గా వెళ్తున్నామా లేదా ఇతరులపైన ఆధారపడ్డామా ఇవన్నీ ఒకసారి ఆలోచించుకోవాలి అలా కాకుండా వేరే వాళ్ళపైన ఆధారపడి ఒక్కొక్క బంధాలు కూర్చుని కొన్ని బంధాలు వేళారు తీసుకుంటూ ఉంటే కనుక జీవితం నాశనం అవుతాయి కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి ఎంత హర్ట్ అనిపించినా సరే అవన్నీ పక్కన పెట్టి మన జీవిత ప్రస్థానంలో ముందుకు సాగాలన్నమాట